బిగ్ బాస్ ఫేమ్ హిమజ ఇంట్లో బర్త్డే పార్టీ జరిగింది. అయితే పార్టీ సందర్భంగా డీజే నిర్వహించడంపై చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పాట్ కు చేరుకున్న పోలీసులు హిమజతో పాటు పార్టీలో పాల్గొన్న వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే హిమజతో పాటు మరొక 11 మందిపై పోలీసులు అరెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కాగా ఈ వార్తలను హిమజ ఖండించారు. అది గిట్టని వారు చేసే తప్పుడు ప్రచారంగా హిమజ చెప్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ హిమజ ఇంట్లో బర్త్డే పార్టీ జరిగింది. అయితే పార్టీ సందర్భంగా డీజే నిర్వహించడంపై చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పాట్ కు చేరుకున్న పోలీసులు హిమజతో పాటు పార్టీలో పాల్గొన్న వారిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే హిమజతో పాటు 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కాగా ఈ వార్తలను హిమజ ఖండించారు. అది గిట్టని వారు చేసే తప్పుడు ప్రచారంగా హిమజ చెప్తున్నారు. సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ నడికి తెలుసుకుందాం. రవితేజ, అసలు ఏం జరిగింది బర్త్డే పార్టీలో? అసలు ఇష్యూ జరిగిందా? హిమజ వార్తలను ఖండిస్తూ వస్తున్నారు, ఏం జరిగింది రవితేజ? నిన్న రాత్రి 1:30 ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని జేబీ వెంచర్స్ లో హిమజ నూతనంగా గృహ ప్రవేశం కోసం దీపావళి పండుగ సందర్భంగా తన స్నేహితులతో కలిసి ఒక పార్టీ ఏర్పాటు చేశానంటూ మాత్రం తను క్లియర్ గా ఆ సెల్ఫీ వీడియోలో మాత్రం మెన్షన్ చేస్తా ఉంది. ఆ పార్టీ సందర్భంగా తనకు తెలిసినటువంటి ఇండస్ట్రీ ఫ్రెండ్స్, తన చిన్ననాటి స్నేహితులు, తన కాలేజ్ స్నేహితులందరినీ కూడా పిలిపించి దాదాపు 11-12 మందిని నేను దీపావళి సెలబ్రేషన్స్ చేస్తూ ఉండగా పోలీసులు వచ్చారు. వారికి వచ్చినటువంటి డౌట్స్ మేరకు క్లారిఫికేషన్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చారు. పూర్తిగా సర్చ్ చేశారు. ఈ రైడ్ జరిగిన తర్వాత చాలా కొన్ని సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ హిమజ ఇంట్లో రేవ్ పార్టీ అని, హిమజ ఇంట్లో డ్రగ్స్ పార్టీ అని, హిమజ ఇంట్లో లిక్కర్ పార్టీ అని రకరకాలుగా వార్తలు వేస్తా ఉన్నారు. అట్లాంటిది ఏది ఇక్కడ జరగలేదు. జరిగింది దీపావళి పండుగ సందర్భంగా, దాంతోపాటు నూతనంగా గృహప్రవేశం చేశాను కాబట్టి తన స్నేహితులకు ఇల్లు చూపించడానికి ఈ పండుగ సందర్భంగా ఒక పార్టీని ఏర్పాటు చేశాను. ఆ పార్టీలో మా స్నేహితులందరూ వచ్చినప్పుడు ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది, లౌడ్ సౌండ్స్ తో కూడినటువంటి ఎక్కువగా పాటల సౌండ్ వినపడతా ఉంది, న్యూసెన్స్ క్రియేట్ అవుతా ఉందంటూ కూడా ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు వచ్చి సర్చ్ చేశారు. ఎక్కడ కూడా డ్రగ్స్ గానీ మత్తు పదార్థాలు గానీ వారు అంటున్న విధంగా ముద్రా పార్టీలు జరిగినట్టు కూడా ఎలాంటివి లేదు. ఇది తప్పుడుగా ట్రోల్ చేస్తా ఉన్నారు. ఒక బిగ్ బాస్ ఫేమ్ అయినటువంటి నన్ను అనవసరంగా రేటింగ్స్ కోసం ఇలా దిగజార్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కొందరు అంటూ మాత్రం తను ఘాటుగానే స్పందిస్తూ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అనంతరం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ నుంచి కూడా పోలీసులు ఒక నోట్ రిలీజ్ చేశారు. మొత్తం 11 మంది హిమజతో కలిపి 12 మంది బేబీ వెంచర్స్ లో వీరు పార్టీ చేసుకుంటున్నారంటూ, అక్కడ శబ్దం ఎక్కువగా వస్తూ ఉంది, డీజే సౌండ్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారంటూ కూడా ఈ రకమైనటువంటి ఫిర్యాదులు వచ్చినటువంటివి. అక్కడికి వెళ్లి మేము పూర్తిగా సర్చ్ చేశాము. అక్కడ లిక్కర్ బాటిల్స్ ఎక్కువగా స్వాధీనపరచుకున్నాం అనేది మాత్రం పోలీసులు చెప్తున్నా ఉన్నారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లో మెన్షన్ చేసి పంపించారు. అర్ధరాత్రి 1:30 అక్కడికి వెళ్లి సర్చ్ చేసినప్పుడు శర్మిశెట్టి ప్రతాప్, సామశేఖర్, ఇంటూరి అభిరామ్, కంబంమెట్టు విక్రమ్ ఆదిత్యారెడ్డి, కేష్ శ్రీవాణి రెడ్డి, ఎరువ సునీల్, మర్ర సాయి, పన్నాల హరీశ్వర్ రెడ్డి, సిక్కం తేజు, స్నేహ చౌదరి, మర్ర నీలిమ, కడియాల ప్రవీణ, కొండపల్లి వెన్నెల, ఈ 13 మంది హిమజతో కలిపి
మొత్తం 14 మంది అక్కడ ఉన్నారు. అక్కడికి వెళ్లి సర్చ్ చేసేసరికి హిమజ ఇంట్లో పార్టీ జరుగుతా ఉంది. దాంతో మొత్తం 14.9 లీటర్ల లిక్కర్ ని స్వాధీనం పరుచుకున్నాము. 9,642 రూపాయల క్యాష్ ని స్వాధీనం పరుచుకున్నామంటూ మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తేలడంతో పాటు ఈ ఐటమ్స్ అన్నిటి కూడా సీజ్ చేశామంటూ కూడా ప్రకటన విడుదల చేయడం జరిగింది. దాంట్లో బడ్వైజర్ 500 ml కి సంబంధించినటువంటి 13 టిన్స్, 4 750 ml కి చెందినటువంటి చివాస్ రీగల్, 2 గ్రే గూజ్ వడకా 750 ml సంబంధించి జేబిఎల్ స్పీకర్స్, వడకా ఎంటీ బాటిల్, ఈ వైన్ కొంత స్వాధీనం పరుచుకున్నామంటూ కూడా పేర్లను, అక్కడ దొరికినటువంటి వస్తువులను, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ని, వీళ్ళు యూజ్ చేస్తున్నటువంటి సౌండ్స్ అన్ని కూడా స్వాధీనం పరుచుకుంది. ఇదంతా కూడా ఎన్నికల్లో కూడా అమల్లో ఉంది. గ్యాదరింగ్ అవ్వకూడదు, ఈ లిక్కర్ పార్టీ అరేంజ్ చేయకూడదు, ఎన్నికల కోడ్ ని ఉల్లంఘన కిందికి వస్తుంది కాబట్టి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడ్డటువంటి హిమజ మరో 11 మంది పైన కేసులు నమోదు చేసి ఆ సొత్తునంతా కూడా స్వాధీనం పరచుకుని ఐపీసీ సెక్షన్ల కింద వీరందరినీ కూడా విచారించాల్సి ఉంటుందంటూ మాత్రం పోలీసులు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. తెలిసి తెలియకుండా చేసింది అనేది హిమజ దీనిపైన క్లారిటీ ఇవ్వాలి. ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు లిక్కర్ పార్టీ కానీ ఈ సౌండ్ పార్టీ కానీ పెద్ద మొత్తంలో అక్కడ గ్యాదరింగ్ క్రియేట్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేయడం మాత్రం ఉల్లంఘన కిందకు వస్తుంది కాబట్టి పోలీసులు లీగల్ సలహాలు తీసుకుని ఆ లీగల్ సలహాల మేరకు వివిధ ఐపీసీ సెక్షన్ల కింద హిమజ మరియు మొత్తం 11 మంది స్నేహితుల పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం అక్కడెక్కడ కూడా ఎలాంటి ఎవిడెన్స్ అయితే దొరకలేదు. గాంజా అని, డ్రగ్స్ అని, మత్తు పదార్థాలు అని, ముజ్రా పార్టీ అని, హిమజ ఇంట్లో సినీ ఆర్టిస్టుల భేటీ అని, సమావేశం అంటూ ఎక్కడ కూడా అలాంటి ఆనవాళ్లు కూడా పోలీసులు మీడియాకు తెలియజేయలేదు. అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా అక్కడ కనిపించట్లేదు. హిమజ స్వయంగా ఈ రోజు దీపావళి పండుగ సందర్భంగా ఒక సెల్ఫీ వీడియో తనే రికార్డ్ చేసుకొని రాత్రి జరిగినటువంటి ఇష్యూ ఏంటి, ఎందుకు ఇది ఈ రకంగా ట్రోల్ అవుతా ఉంది, దీనికి కారకులు ఎవరు, వీరి పైన ముందుగా నేను లీగల్ ఒపీనియన్ కూడా వెళ్తాను అంటూ మాత్రం కొన్ని ప్రస్తావిస్తూ కొన్ని పేర్లను కూడా తను స్వయంగానే చెప్తూ ఈ రకంగా తనను బదలాం చేయింది ఏం లేదు, ఫ్యామిలీతో కలిసి స్నేహితులందరం కూడా ఇంట్లోనే ఉన్నాము, మమ్మల్ని అరెస్ట్ చేయలేదు, మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకురాలేదు, మా పైన ఎలాంటి కేసులు నమోదు చేయలేదు అంటూ మాత్రం తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కానీ పోలీసులు కేసు నమోదు చేశామంటూ మాత్రం ఇబ్రహీంపట్నం పిఎస్ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం వర్త్ ఎంత, ఎంత లిక్కర్, ఎంత మేరకు వీళ్ళు సౌండ్ ని అక్కడ యూజ్ చేస్తూ అందరిని డిస్టర్బ్ క్రియేట్ చేస్తా ఉన్నారో, న్యూసెన్స్ క్రియేట్ చేస్తా ఉన్నారో, వాటికి సంబంధించిన తాలూకు అన్ని కూడా మేము సీజ్ చేశామంటూ మాత్రం ఇబ్రహీంపట్నం పోలీసులు ఒక నోట్ రిలీజ్ చేసి వీరందరికీ కూడా 11 ప్లస్ 12 మంది కూడా 41 CRPC కింద నోటీసులు ఇచ్చి మరోసారి పిలిపించి విచారించేటువంటి అవకాశం ఉంది. బిందు రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.